భైరవుడు పాఠం చదవడం నేర్చుకున్నారనుకుంటాను. ఇప్పుడు పాఠ్యపుస్తకంలోని కొన్ని కృత్యాలను గురించి తెలుసుకుందాం. ఇందులో పిల్లలు, ఇప్పుడు మనం కొన్ని గుణింతాల గురించి నేర్చుకుందాం. తెలుగు చదవడం రావాలంటే గుణింతాలు చాలా ఇంపార్టెంట్. సో నేను చదువుతాను, నాతో పాటు మీరు కూడా చదివి రాయండి. ఇది ఏ అక్షరం అమ్మా? ఖ. తల కట్టిస్తే ఖ, ఖకి దీర్ఘం ఇస్తే ఖా, ఖకి గుడిస్తే ఖి, ఖకి గుడి దీర్ఘం ఇస్తే ఖీ, ఖకి కుమ్మిస్తే ఖు, ఖకి కుమ్మి దీర్ఘం ఇస్తే ఖూ, ఖకి ఏత్తం ఇస్తే ఖే, ఖేకి పుల్లిస్తే ఖే, ఖాకి ఐతం ఇస్తే ఖై, ఖాకి ఊతం ఇస్తే ఖో, ఖాకి ఊతం ఇస్తే ఖో, ఖాకి ఔతం ఇస్తే ఖౌ, ఖకు సున్నా పెడితే ఖం. ఇలా మిగతావి చదవండి. ఘ ఘ గి గి గు గు గే గే గై గో గో ఘౌ ఘం, చా చా చి చి చు చు చే చే చై చో చో చౌ చం, ఝ ఝ జి జి జు జు ఝే ఝే ఝై ఝో ఝో ఝౌ ఝం, ఠా ఠా ఠి టి టు టు టే టే టై ठो टो टौ ठम, ढा ढा डी डी डू ढू डे डे डै ढो ढो ढौ ढम. इति धा अन्नमाट. धा धा धी धी धू धू दे दे दै धो धो दौ दम. तरवात ओतुदा. దా దా దీ దూ దూ దే దే దై దో దో దౌ దం, పా పా పీ పీ పూ పూ పే పే పై పో పో పౌ పం, బా బా బీ బీ బూ బూ బే బే బై బో బో బౌ బం. ఇలా రాగయుక్తంగా చదవండి. తర్వాత అంశము పిల్లలు, మరి యొక్క కృత్యం గురించి తెలుసుకుందాం. ఇక్కడ గళ్ళలో ఉన్న పదాలు గుర్తించండి, రాయండి అని ఉంది. ఇది గళ్ళు. ఇందులో ఏమున్నాయి? అక్షరాలు, వేరే వేరే అక్షరాలు ఉన్నాయి. ఈ అక్షరాలన్నీ కలిపి రాయాలి. మనం పువ్వులన్నీ గుచ్చితే దండవుతుంది కదా, అలాగే ఇక్కడ అక్షరాలని గుర్తించి మనం పదాలని తయారు చేయాలి. ఉదాహరణకి ఇక్కడ ఇచ్చారు చూడండి, నాకు సున్నా పెడితే ఢం, కాకి తిరిగిస్తే ఖ. ఇక్కడ ఢంక ఆల్రెడీ రాసింది. తర్వాతది ఒత్తు అక్షరాలు చూడండి, ఒత్తుతో ఉన్న అక్షరాలు. నెక్స్ట్ భీ మూ డాకుమిస్తే డు, భీముడు. ఇక్కడ చూడండి, ఇలాగా సర్కిల్ చేసి రాయాలి. బాకి గుడి తెరిగిస్తే భీ, మా మాకుమిస్తే ము, డాకుమిస్తే డు, భీముడు. తర్వాత అక్షరం, తర్వాత అక్షరం ఎతకండి. భాతో వచ్చేది భారతి చూడండి, భా రా తి, దీన్ని సున్నా చుట్టాలి. భారతి. భాకి దీర్ఘమిస్తే భా, రా తాగుడిస్తే తి, భారతి. తరువాతది భారతం, భారతం. ఈ పదాన్ని సున్నా
ఈ అక్షరాలని సున్నా చుట్టండి. భారతం, భాకి దీర్ఘిస్తే భా రా, తాకు సున్నా పెడితే థమ్, భారతం. తర్వాతది ఘోరం, ఘోరం. ఈ అక్షరాలని సున్నా చుట్టండి. ఇది ఘా. గా కోతం ఇస్తే గో, గో పులిస్తే గో, రా రక్షణ పెడితే రం, ఘోరం. తర్వాతది భోజనం, భోజనం. బా కోతం ఇస్తే భో, భో పులిస్తే భో, జ నాకు సున్నా పెడితే నం, భోజనం. ఇలా అక్షరాలన్నీ వెతికి పూలు మాల కట్టినట్టుగా ఒక పదాన్ని తయారు చేసి మనం రాయడం నేర్చుకోవాలి. సరేనా పిల్లలు?